గవర్నమెంట్ ఎంప్లాయీస్ లో వ్యతిరేక భావాన్ని తీసుకురావాలని పదే పదే మాట్లాడుతూ ఉన్నారు నేను ఈ సందర్భంగా మీ దృష్టికి తీసుకొని ఒక రెండు పాయింట్స్ ని తీసుకొని వస్తాను జగన్ చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ని ఇబ్బంది పెట్టినట్టుగా ఏ ముఖ్యమంత్రి కూడా ఇబ్బంది పెట్టరు ఒకటి నేను నా గుర్తునే కొన్ని చెప్తాను అనంతపురం జిల్లాలో నార్పల్పాడ మండలం గూగూడు స్కూల్లో హెచ్ఎంగా ఆ రోజు సుబ్రహ్మణ్యం గారని అక్కడ హెచ్ఎం ఉండేవాళ్ళు ఆయన్ని చంద్రబాబు నాయుడు గారు అడిగారు మీ స్కూల్లో 100% పాస్ అవుతారా అని అడిగారు అనంతపురం డిస్టిక్లో ఇష్యూ చెప్తున్నాను అంటే లేదు సార్ 100% నేను ప్రామిస్ చేయలేను నా స్కూల్లో మ్యాథ్స్ టీచర్ లేడు ఇంగ్లీష్ టీచర్ లేడు సైన్స్ టీచర్ లేడు మరి నేను 100% పాస్ పర్సంటేజ్ తెప్పించడం కష్టమే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఉన్నది చెప్పారు చెప్తే ఆయన అన్న పదం అందరూ కూడా విన్నారు ఆ రోజు యూజ్లెస్ ఫెలో నువ్వు నాకే చెప్తావా ఈయన సస్పెండ్ చేయండి అని చెప్పి సాయంత్రానికి సస్పెన్షన్ నోటీస్ ఇప్పించారు ఆయన అన్నది ఏంటి నా దగ్గర టీచర్స్ లేరని చెప్పారు ఒక ముఖ్యమంత్రి గారు నేరుగా యూజ్లెస్ ఫెలో అని హెచ్ఎంని మాట్లాడితే అది అవమానం అంటే అలానే నిమ్మల కృష్ణప్ప గారి దగ్గర మీకు అందరికి తెలుసు ఆయన ఎంపీగా ఉన్నారు ఆయన దగ్గర కొంతమంది ఒక వదిలి మా దగ్గర టీచర్స్ సరిగా మా స్కూల్కి రావట్లేదు అని ఆయన నిమ్మల కృష్ణప్ప గారితో చెప్తే ఆయన అన్న పదం మీ అందరికి కూడా గుర్తుంటుంది ఆ టీచర్లు రాని వాళ్ళని చెట్లకు కట్టేసి కొట్టండి అని చెప్పాడు ఇది వీడియోలో మనం అందరం చూసాం చెట్లకు కట్టేసి కొట్టండి అని ఒక టీచర్ని అన్నాడు అది అవమానించే విషయం చదువు చెప్పండి చదువుని బాగా చెప్పండి పేద పిల్లలకి చదువు నేర్పించండి అంటే అది అవమానం కాదు మేము గర్వంగా ఫీల్ అవుతాం మేము 10 మంది పేద పిల్లలకి చక్కగా చదువు చెప్పాలి మా దగ్గర చదువుతున్నటువంటి పిల్లల్ని బాగా వాళ్ళు పైకి ఎదిగేలాగా మేము ప్రయత్నించాలి అనే తపన ప్రతి టీచర్లో ఉంటుంది అది అవమానం కాదు అలానే అనంతపూర్లో మీకు ఇంకోటి సింగనమల అని ఒక ఉంది అక్కడ ఒక టౌన్ ఉంది అక్కడ ఒక పంచాయతీ ఆఫీసర్గా ఆయన పేరు నాకు ఐడియా లేదు కానీ ఆ రోజు జరిగిన సందర్భం అయితే శానిటైజేషన్ సరిగా లేదని ఆయన వరకు కంప్లైంట్ చేస్తే ఆ పంచాయతీ ఆఫీసర్ని జీపు మీద ఎక్కించి ఇతను ఎవరో తెలుసా ఇతను పంచాయతీ ఆఫీసర్ ఇతనికి ఎంత జీతం వస్తుందో తెలుసా అని చెప్పి స్టేజ్ మీద జీపు మీద ఎక్కించి చంద్రబాబు నాయుడు గారు అతన్ని తల వంచుకునేలాగా అవమానించారు చెప్తా ఉంటారు అది బాగాలేదు ఇది బాగాలేదు ఎవరు పెట్టడం జరిగింది అలా టీచర్లకు సమస్యలు వస్తే ఇమీడియట్గా రెస్పాండ్ కావడానికి అందరం ఉన్నాం మరి ఎవరు చెప్పారు మౌఖిక ఆదేశాలు ఎవరిచ్చారు ఎక్కడిచ్చారు అంటే డిక్లరేషన్ను జగన్మోహన్ రెడ్డి గారు క్రియేట్ చేశారు నేను ఒక్క విషయాన్ని చెప్తాను ఈరోజు నాడు నేడు ద్వారా అద్భుతంగా ఇన్స్టిట్యూషన్స్ డెవలప్ అయినాయి అలానే పిల్లలకి విద్యా కానుక అని చెప్పి వాళ్ళకి మంచి యూనిఫామ్స్ షూస్ వాళ్ళకి కావాల్సిన బుక్స్ నోట్స్ అలానే ల్యాప్టాప్స్ అంటే బైజూస్ కంటెంట్తో వాళ్ళకి ట్యాబ్స్ ఇవ్వడం కానీ వాళ్ళకి ఒక్కొక్క బోర్డ్ అండి అదే ప్రైవేట్ స్కూల్స్లో 5,000 రూపాయల నుంచి 10,000 రూపాయల బోర్డు వాడతారు 250,000 రూపాయలు ఒక్కొక్క బోర్డు ఐఎఫ్పి ప్యానల్ బోర్డ్స్ ఈరోజు గవర్నమెంట్ స్కూల్స్లో ప్రతి క్లాస్కి కూడా మనం ఒక్కొక్క ఐఎఫ్పి ప్యానల్ బోర్డుని మనము గవర్నమెంట్ ఇచ్చింది మీరు ఇంటర్నేషనల్ స్కూల్స్ తీసుకున్నా కూడా ప్రతి క్లాస్కి ఐఎఫ్పి బోర్డ్స్ అనేది ఉండదు ఇది మనము ఒక పేదవాళ్ళుగా ఇలాంటి విద్యను అందిస్తున్నందుకు గర్వపడమా